హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మరావి అమ్మ సో ఈ వీడియోలో అయితే మీకు ఇండియాలో నేను చేసిన షాపింగ్ అంతా కూడా ఒకే దగ్గర పెట్టేశాను అనమాట నాకు ఎక్కువ టైం లేక నేను క్లియర్గా అయితే షాపింగ్ అయితే ఏం చూపించట్లేదు సో నేను ఏమైతే పట్టు చీరలు మొగ్గం బ్లౌజులు తీసుకున్నానో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అండ్ అక్కడక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట షాపింగ్వి కొన్ని మాత్రం సో ఇంకా ఇక్కడైతే ఫస్ట్ నేను పేవిటీకి వచ్చాను ఎందుకనంటే నేను మొగ్గం బ్లౌజులు ఇక్కడే స్టిచ్ చేయిస్తాను అనమాట పేవీటీలో ఒకే ప్లేస్లో చాలా మెంబర్స్ ఉంటారు అండ్ రెగ్యులర్గా అయితే నేను ఒకరికే ఇస్తానన్నమాట అందుకే ఇక్కడికే వచ్చాను అండ్ శారీ అయితే ఆల్రెడీ ఒకటి పట్టు చీరలు అయితే తీసుకున్నాం అనమాట నా పట్టు చీరకైతే ముందుగానే మగ్గం బ్లౌస్కి ఇచ్చేస్తుంది ఎందుకంటే గృహ ప్రవేశానికి తగ్గట్టుగా టైంకి కావాలి కాబట్టి టెన్ డేస్ ముందే ఇస్తున్నాను అనమాట ఇక్కడ సో ఇది నా పట్టు చీర నేను తర్వాత క్లియర్గా చూపిస్తాను మీకు ఇది వరమహాలక్ష్మిలో తీసుకున్నాను నాకు ఇది అరౌండ్ నేను ప్రైస్ కూడా నేను వీడియోలో చెప్తాను ఉండండి అండ్ ఇక్కడైతే మగ్గం బ్లౌజ్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఈసారి అయితే చాలా మంచిగా అనిపించింది నాకు మగ్గం బ్లౌజ్ అవుట్పుట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది అండ్ భ్రమరాగా అయితే పోచంపల్లి ఇక్కత్ లెహంగానే ఇంట్లోదే అనమాట దాన్ని సింపుల్గా స్టిచ్ చేయిస్తున్నాను కొంచెం ఇది అంత సాటిస్ఫై కాలేదు బట్ చూడడానికి లుక్ చాలా బాగుంది బట్ నేను ఇంకేదైనా చూస్ చేసుకుంటే బాగుండింది ఇవన్నీ పెట్టిపోతాయి శారీస్ అనమాట జస్ట్ సెట్ చేస్తున్నాం గృహ అండ్ ఇది ఇంకొక శారీ ఇది నేనైతే పేవిటీలోనే తీసుకున్నా చాలా లైట్ వెయిట్ క్లాత్ ఇది మా వాళ్ళ ఇంట్లో గ్రోపరేషన్ అని తీసుకున్నాను అనమాట చాలా మంచి ఉంది మెత్తగా ఉంది కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా అయితే నేను ఇంకొక శారీ తీసుకుందాం గద్వాల శారీ అని అనుకున్నాను అనమాట సో ఏం చూసినా కూడా కొంచెం పెద్దవాళ్ళలాగా అనిపించినాయి అందుకని చెప్పి మళ్ళీ ఆపేసి అది తీసుకున్నాను అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారు కదా ఇది ఇంకొక పట్టు శారీ సో ఇది మహాలక్ష్మిలో తీసుకున్నాను అనమాట ఇది నాకు అరౌండ్ ట్వంటీ టూ థౌసండ్ అయితే ఆఫర్ ప్రైస్ ఉంది ఆ రోజు ఎయిటీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్కి వచ్చింది అనుకుంటా సో దీనికి కాంట్రాస్ట్గా ఏం చేశానంటే కొంగుకి ఇట్లా మనకి ట్యాసల్స్ పెట్టించి బ్లౌజ్లో కూడా ఇది మిక్సప్ చేయించు అనమాట మీకు ఇక్కడ కొంచెం లైట్ షేడ్లో మీకు ఆ స్కై బ్లూ అనేది టచ్ అప్ వస్తుంది సో మనకి బ్లౌజ్కి అది వేయించడం వల్ల ఏమైందంటే చాలా కాంట్రాస్ట్ కమ్ అండ్ దాంట్లోనే కలిసిపోయినట్టు అనిపించింది అనమాట సో బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను కదా అవుట్పుట్ నేను చెప్పాను కదా పీవీటీలో ఇచ్చిన అని చెప్పేసి సో ఇంకా ఇదనమాట నా బ్లౌజ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ ఈసారి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా చూస్ చేసుకున్న చాలా మంచిగా అనిపించింది అండ్ దీనికి వచ్చేసి అరౌండ్ నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో మగ్గం వర్క్కి తీసుకున్నారు అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి థౌజండ్ బికాస్ నేను కింద కట్ వర్క్ వేయించినందుకు థౌజండ్ ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది కానీ నాకు వర్త్ అనిపించింది అనమాట సో అండ్ ఇది ఇంకొక శారీ ఇది మీరు లాస్ట్ వీడియో చూసినట్లయితే దాంట్లో నాగదేవత కళ్యాణంలో దేవునికి కట్టించారు సో ఆడపడిచికి ఒక చీర ఇవ్వమని చెప్తే నాకు ఇది ఇచ్చేశారనమాట ఇది పోచంపల్లి పట్టు చీర మా ఇంట్లోది సో దీనికైతే బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేయించాలనేది లాస్ట్లో చూపిస్తాను నేను వీటన్నిటికి కూడా నార్మల్ ఎంబ్రాయిడరీ చూస్ చేసుకున్నాను ఎందుకంటే అన్నిటికీ మొగ్గం వరకు ఎందుకులే అని చెప్పేసి సో దీని బ్లౌజ్లో అయితే నేను వెనకాల చూపిస్తాను ఇదంతా కూడా ప్లేయిన్ బ్లౌజ్ వచ్చింది ఎల్లో కలర్ అండ్ ఈ శారీ కలర్ కూడా నాకు లేదు మెరూన్ కలర్ది సో నాకు ఇది ఇంకా నేను నెక్స్ట్ కట్టుకుందాం దసరాకి అట్లా అని అనుకుంటున్నాను అనమాట తీసుకొని వచ్చాను దుబాయ్కి అండ్ ఇవన్నీ కూడా తమ్ తమ్ముడికి డాడీకి రామ్ రాజ్ కాటన్లో బట్టలు తీసుకున్నాను అనమాట పట్టు బట్టలు ఉండాలని చెప్తే సరే అని చెప్పి అక్కడ తీసుకున్నాను నాకు అర్థం అవ్వలేదు అనమాట ఎందుకంటే ఇది కూడా రామరాజ్ కాటనే పీవీడీలో తీసుకున్నాను ఇది వచ్చేసి కంప్లీట్ సెట్ కూడా నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది విత్ కండువా సేమ్ అదే నేను మళ్ళీ నేను మా ఇంటి దగ్గర అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఒక షర్ట్కే త్రీ థౌజండ్ చెప్పారు అంటే క్వాలిటీ డిఫరెంట్ ఉంటుండొచ్చు బట్ నాకైతే తెలియదు నేను రామ్ డైరెక్ట్ రామరాజ్ కార్టన్కి వెళ్ళి అడిగినా అనమాట అవి సో అది నాకు అర్థం అవ్వలేదు ఏంటి తేడా అనేసి సో ఇదైతే భ్రమరాధి పట్లంగా నేను చెప్పా కదా సింపుల్గా స్టిచ్ చేయించిన అని చెప్పేసి నెవీ బ్లూ లేదని చెప్పి నెవీ బ్లూ తీసుకున్నా బావచ్చుండే ఇంకా ఈ బ్లౌజ్ అయితే మా అమ్మది అనమాట సో తన మొగ్గం వరకు అయితే నాకు చాలా చాలా నచ్చింది ఎందుకంటే చాలా సింపుల్గా నీట్గా తనకి తగ్గట్టుగా వేశారు ఈ మొగ్గం వరకు అయితే నేను పే ఇవ్వలేదు మా మరిదలికి తెలిసిన వాళ్ళు ఎవరో కొత్తగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మేము డైరెక్ట్ ర్యాపిడో త్రూనే పంపించేసినాం ఈవెన్ మేము డైరెక్ట్ కూడా వెళ్ళలేదు సైజెస్ పంపించి బికాస్ టైం లేకుండే అనమాట కానీ చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ కానీ ఏది కానీ మేము ఎలా మెజర్మెంట్స్ ఇస్తే అలానే తీసి వాళ్ళని తను ర్యాపిడోలోనే పంపించింది అనమాట నాకు ఇది బాగా ఈజీ అనిపించింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా లైట్ కలర్లో తీసుకున్నాం శారీస్ అయితే ఇది మమ్మది లైట్ పేస్టల్ ఎప్పుడు డార్క్ ఉంటుంది మమ్మీ శారీస్ ఈ సారీ సో ఇలా తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆల్మోస్ట్ అందరం పేస్టల్ కలర్సే ప్రిఫర్ చేసినాం ఇది మా మధ్యది తనుకి మమ్మీకి సేమ్ అనమాట ఆల్మోస్ట్ శారీ కొంచెం కలర్ అనేది ఇది డార్క్ వచ్చింది అంతే సో తనకి నెవీ బ్లూ ఇట్లా కింద బ్లూ లేదు అనేసి తనైతే ఇది చూస్ చేసుకుంది అండ్ తనది మొగ్గం వర్క్ బ్లౌజ్ ఇది తనది కూడా చాలా బాగా వచ్చింది కొంచెం పర్స్తో టెలివేట్ చేసింది అనమాట అంతకుముందు మేము స్టిచ్ చేయించిన కొంచెం డిఫరెంట్ ఉండే సో అందుకని చెప్పి ఈసారి కంప్లీట్గా డిఫరెంట్ తీసుకున్నాం ఇది హ్యాండ్స్ పైన వచ్చేలాగా చూసుకున్నాం ఇప్పుడు నేను కూడా ఇంకొక శారీకి స్టిచ్ చేయించిన అనమాట వీళ్ళ దగ్గర స్టిచ్ చేయించండి నేను ఎవరైతే ర్యాపిడోలో పంపించామని చెప్పాను సో తన దగ్గర అనమాట మేము ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించింది వర్క్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంది తను బ్లౌజ్కి ఒక సిక్స్ హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకుంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్లో తను స్టిచ్ చేసింది అనమాట మొత్తం బ్లౌజ్ విత్ మగ్గం వర్క్ సో నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది సేమ్ వర్క్ నేను ఇంకొక బ్లౌజ్కి వేయించిన ఇదేంటి అని అంటే నా పెళ్లి చీర మీద బ్లౌజు నేను ఏమనుకున్నా అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో గృహపరేషన్ అప్పుడు పెళ్లి చీరది కట్టుకుందాము అనుకున్నాను ఎందుకని అంటే ఇది ఎప్పుడు కట్టుకోలేదు ఒక్కసారే కట్టుకున్నా అలాంటి ఒకేషన్స్కి అయితే బాగుంటుందని చెప్పి సో మళ్ళీ సడన్గా అమ్మండి లేదు కొత్త చీరనే కట్టుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా అంటే ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ మైండ్ మార్చుకున్నా అనమాట సో అయినా కూడా ఆ చీర మీద బ్లౌజ్ చాలా వాటి మీదకి వస్తుంది సో అందుకని చెప్పి నేను స్టిచ్ చేయించిన అండ్ ఇది వచ్చేసి నేను ఇంత ముందు పోచంపల్లి పట్టు చీర చూపించాను కదా దానికోసం నేను ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అని చెప్పాను కదా మా ఫ్రెండ్ దగ్గరే వేయించాను అనమాట చతుర్య ఎంబ్రాయిడరీస్ అని చెప్పి తను చాలా బాగా వేసింది చాలా నీట్గా వేసింది సో అయితే కొంచెం కలర్ దాని యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మా ఇంటి గ్రోపరేషన్ తీసుకున్న పింక్ శారీ మీదకి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇది నా శ్రీమంతం చీర దీనికి కూడా ఇంతకుముందు పెళ్ళికి తీసుకున్న చీరది కొంచెం కింద డార్క్ మెరూన్ వల్ల మ్యాచ్ అవుతుంది అండ్ ఆ టూ శారీస్ కూడా ట్వెల్వ్ థౌసండ్ ఏమో అంటే నాకు ఆఫర్లో నైన్ థౌసండ్కి వచ్చినాయి అనమాట సేమ్ వరమహాలక్ష్మిలో నా శారీ తీసుకున్నప్పుడే తీసుకున్నాం అండ్ ఇక్కడైతే నేను గోల్డ్ చూపిస్తున్నాను ఆల్రెడీ గోల్డ్కి సపరేట్గా వీడియో చేశాను బట్ అంతా కలిసి షాపింగ్ ఒక దగ్గర పెడుతున్నా కాబట్టి జస్ట్ నేను ఫైనల్గా తీసుకున్న పీస్ అయితే చూపిస్తున్నా సో మీకు గోల్డ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఆ బ్లాగ్ నేను ఇక్కడ లింక్స్లో ఇస్తాను వెళ్ళి చూడండి సో నేనైతే టూ తీసుకున్నాను ఈ ఈసారి ఇది వచ్చేసి అరౌండ్ సిక్స్టీ గ్రామ్స్ విత్ స్టోన్స్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ పడింది సో కంప్లీట్గా డీటెయిల్స్ కావాలంటే మాత్రం నేను మీకు లింక్ ఇస్తా అక్కడికి వెళ్ళి చెక్ చేయండి స్కీమ్ నేను స్కీమ్లో కూడా తీసుకున్నాను అనమాట సో అవన్నీ డీటెయిల్స్ అందులో ఉంటాయి అండ్ ఇది వచ్చేసి పాప కోసం నా కోసం అని తీసుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే ఆ గోల్డ్ షాపింగ్ చీరల్ షాపింగ్ తర్వాత ఇట్లా స్ట్రీట్ షాపింగ్ మీద పడ్డాం సో దిల్షునార్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ అనమాట ఎందుకంటే నేను గత పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ స్పెషల్లీ ఫర్ ఇయర్ రింగ్స్ కోసమే వస్తాను అనమాట నేను నాకు ఇయర్ రింగ్స్ అంటే కొంచెం బాగా ఇష్టం నేను చాలా పెద్దగా పెడతాను సో వాటి కోసం అండ్ రాఖీ కూడా ఉండే అప్పుడే మనకి సో మా ప్రవేశం ముందు అందుకని చెప్పేసి రాఖీలు కొనడానికి కానీ అండ్ కొన్ని బ్యాంగిల్స్ ఇవన్నీ చాలానే ఉన్నాయి అనమాట షాపింగ్ ఒక్క రోజు కూడా ఇంట్లో లేమైతే సో ఏదో ఒక పని నాకు చెప్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నా నేను అసలు అలుప్పు ఎరగని విక్రమార్కులు లాగా షాపింగ్ చేస్తూనే ఉన్నా నేనైతే సో ఇదనమాట ఈరోజు స్ట్రీట్ షాపింగ్లో అయితే కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నా నేను అండ్ కొంచెం ఒకటి భ్రమరకి చిన్న చోకర్ తీసుకున్నా నేను అంటే అది బాజు బ్యాండ్ లాగా వచ్చింది లైక్ చేతికి దాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను సో ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా నాకు చాలా రీజనబుల్ అనిపిస్తున్నాయి ఎందుకంటే నాకు వన్ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ లోపు పడింది అనమాట ఇవన్నీ ప్రైజెస్ కూడా సో నాకైతే చిన్న చిన్న గెట్ టుగెదర్స్ చాలానే ఉంటాయి దుబాయ్లో ఇక్కడ తెలుసా ఒక్క ఇయర్ ఏదైనా నార్మల్ ఇయర్ రంగు తీసుకోవాలంటేనే థర్టీ ఫార్టీ దిరమ్స్ మినిమం చెప్తాడు ఎయిటీ దిరమ్స్ అయితే చాలాసార్లు చెప్పిండు అస్సలు ఇక్కడ నేను ఎప్పుడు షాపింగ్ చేయను అనమాట ఇయర్ రంగుస్ కానీ కుర్తీస్ కానీ చాలా అసలు ఎప్పుడు చేయలేదు ఎంతవరకు నేను ఒకేసారి ఇండియా నుంచే నేను తీసుకొచ్చుకుంటాను అందుకే నా లగేజ్ ఎక్కువ అవుతుంది సో ఇక్కడ బై చేయాలంటే చాలా కష్టం కాబట్టి సో ఇవన్నీ ఇయరింగ్స్ అనమాట లేదంటే నేను మింత్రాలో ఆర్డర్ చేస్తాను ఈ ఫిటాల్ నాకు గత భ్రమర పుట్టినప్పటి నుంచి షాపింగ్ అనేది చాలా తక్కువైపోయింది బయటికి వెళ్ళడం అన్నీ ఆన్లైన్లోనే చేస్తున్నా కోవిడ్ అప్పటి నుంచి కూడా సో మోస్ట్లీ మింత్రాలో చేస్తా లేదంటే ఇలా టైం దొరికితే మాత్రం ఇట్లా దిల్చున్నారు స్ట్రీట్ షాప్లో ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంటా ఇక్కడ కూడా అన్ని దగ్గర బాగుండవండి కొన్ని ప్లేసెస్లోనే బాగుంటాయి అనమాట మనం వెళ్తే సో ఇంకా ఫైనల్గా ఇదైతే మాంగ్ టీకా ఇది నా కోసమే తీసుకున్నాం యాక్చువల్గా ఎందుకు తీసుకోవాలనిపించింది యాక్చువల్గా అయితే అవసరం లేకుండే ఎందుకు వెళ్ళినాం నచ్చింది తీసుకున్నాను అండ్ ఇదైతే భ్రమణ కోసమే చోకరికం బాజు బ్యాండ్ లాగా వస్తుందని చెప్పి తీసుకున్నాం అనమాట సో ఇదైతే బాగుండే ఇది తనకి మంచి సూట్ అవుతుంది తన చిన్న చిన్న దసరాకి దివాళీకి లంగా జాకెట్లపైకి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట అండ్ ఇది హిప్ బెల్ట్ ఈ హిప్ బెల్ట్ అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీసా ఎంతో పడింది అనుకుంటా సిక్స్ హండ్రెడ్ అనుకుంటా ఇంకొక చిన్న పాప ఉంది కదా మా తమ్ముడు కూతురికి అండ్ భ్రమరకని తీసుకున్నాం యాక్చువల్లీ అయితే ఇదే ఇంకా మంచిగా పివిటీలో అయితే విత్ లక్ష్మీదేవి అవన్నీ కలిపి కూడా అంతే చెప్పారనమాట సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ బట్ ఇక్కడ నేను ఎక్కడైతే కొన్నానో అక్కడ మాత్రం నాకు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ చెప్పారు సో నేను అనుకున్న ఎందుకు ఇంత చిన్న పిల్లలకి అంత రేట్ అని చెప్పేసి ప్లెయిన్ అయితే తీసుకున్నాం అండ్ ఇదంతా కూడా డిఫరెంట్ షాపింగ్ ఇదంతా కూడా ఇంటి కోసం నేను అమెజాన్లో ఆర్డర్ చేసిన అనమాట మనకి బాత్రూంలో డిస్పెన్సర్స్ ఇవన్నీ కూడా ఈ డిస్పెన్సర్స్ అయితే నాకు బాగా నచ్చినాయి ఎందుకనంటే మా ఇంట్లో సోప్స్ ఇవన్నిటి బదులు ఈ డిస్పెన్సర్స్ పెట్టేస్తే మనకి మంచిగా షవర్ జెల్కి అండ్ నార్మల్గా ఇంకా షాంపూకి బాగా పనిచేస్తాను అనిపించింది సోప్స్ అన్నీ కూడా అసలు మొత్తం వాటరీ వాటరీ అయిపోతే సీ ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించి మొత్తం నాలుగు ఐదు ఆరు బాత్రూమ్లాగా అనుకుంటాను ఈ డిస్పెన్సర్ అయితే పెట్టాను అరౌండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది నాకు ఒక సెట్ వచ్చేసి అంతే అనుకుంటాను నేను మర్చిపోయాను ఒకవేళ ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను లింక్స్ పెడతాను బట్ బాగున్నాయి అండ్ ఇంకా డిమార్ట్కి వెళ్లకుండా ఎట్లా అండి అండ్ అందులో భ్రమర ఇప్పుడు స్కూల్కి అనమాట అందుకని చెప్పి ఇంకా డిమార్ట్లో అయితే ఈ బాటిల్ అండ్ కొన్ని కంపాస్ బాక్సెస్ అండ్ చిన్న స్టేషనరీ షాపింగ్ అయితే చేసిన అనమాట తన కోసం చెప్పులు అండ్ నాకు లెగ్గింగ్స్ బాగా నచ్చినాయి యాక్చువల్లీ నేను లెగ్గింగ్స్ ఎప్పుడు కానీ ఆవాస బ్రాండ్ తీసుకుంటాను యాంకిల్ లెంత్ కానీ అవి చాలా తక్కువగా దొరుకుతాయి నా సైజ్కి అండ్ నేను తెలిసిన వాళ్ళు అడిగితే కూడా నా సైజ్ లేకుండా అనమాట లెగ్గింగ్స్ ఎందుకో ఇక్కడ చూస్తే నాకు దొరికినాయి అండ్ ఇట్ వాస్ లైక్ వెరీ చీప్ వన్ నైంటీ నైన్ దినమ్స్ పడింది నేను ఎప్పుడు ఆవాస బ్రాండ్ తప్ప ఏం వాడా యాంకిల్ లెంత్లో సో నాకు గోకల్స్ అస్సలు సూట్ అవ్వదు అనమాట నా నేను కొంచెం హెల్తీగా ఉంటాను కాబట్టి సో ఫైనల్గా కొన్ని లెగ్గింగ్స్ అండ్ తనకి భ్రమరకు అయితే ఇట్లా స్టేషనరీ షాపింగ్ అయితే చేసిన అండ్ పానీపూరిది కొన్ని నేను చెప్పా కదా దేవునికి కూడా నేను ఏం కావాలన్నా కూడా ఇక్కడ నుంచే తీసుకొస్తాను అనమాట కొన్ని మసాలాలు సో అట్లా చిన్న చిన్న షాపింగ్ అయితే చిన్న షాపింగ్ ఏం కాదు బాగానే అయిందనమాట ఇదండి ఈరోజుకి వీడియో అయితే ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకున్నాను నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ